हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, प्रमुख मीशो कंपनी नुंचि मनकि अर्जेंट रिक्वायरमेंट किंद चाला मंचि नोटिफिकेशन अयिते विडुदल चेशारु। एटुवंटि अप्लिकेशन फीज लेदु, एटुवंटि एग्जाम अयिते लेदु। मंथली 32,000 रूपीस अयिते पे चेस्तारु। कंप्लीट वर्क फ्रम होम जॉब्स कबट्टि चक्कगा इंट्लो कूर्चोनि वर्क अनेदि चेसुकोवाली। सो ई नोटिफिकेशन संबंधिंचिन कंप्लीट डीटेल्स अंड अप्लिकेशन प्रासेस वीडियोलो अयिते एक्सप्लेन चेस्तानु। वीडियो चूस्तुन्न प्रति ओक्करू तप्पकुंडा लाइक चेसि सपोर्ट चेयंडि, चैनल नि सब्स्क्राइब चेसुकोनि बेल ऐकान तप्पकुंडा याक्टिवेट चेसुकोंडि। फ्रेंड्स, मन की मीशो कंपनी की संबंधी ऑफिशियल वेबसाइट लोने टैलेंट एक्विजिशन जॉब्स की संबंधी एचआर एंड क्रियूस डिपार्टमेंट वैकेंसीज रिक्रूट करने की ऑफिशियल इप्पुडे नोटिफिकेशन अयिते रिलीज़ चेशारु। इटुवंटि एग्जाम लेदु, इटुवंटि एप्लीकेशन फीज़ अयिते लेदु। ई पोस्टुलकु संबंधी बोत एपी तेलंगाणा मेल अंड फीमेल कैंडिडेट्स इद्दरु कूडा अप्लाई चेसुकोवच्चु। कंप्लीट पर्मनेंट वर्क फ्रम होम जॉब्स काबट्टि चक्कगा इंट्लो कूर्चोने मोबाइल फोन यूज चेसुकोनि वर्क अनेदि चेसुकोने अवकाशम अयिते उंटुंदि। ई पोस्टुलकु संबंधी स्टूडेंट्स कानी, हाउस वाइफ्स कानी, रिटायर्ड पर्सन्स कानी एवरैना सरे अप्लिकेशन्स अनेदि पेट्टुकोवच्चु। మిస్టేకుండా చివరిదాకా చూడండి। చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి। వీడియో ఎండింగ్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్ గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। మీషో కంపెనీ చాలా మందికి తెలిసే ఉంటుంది, ఒకవేళ మీకు తెలియకపోతే గనుక బ్రీఫ్ గా అయితే చెప్తాను చూడండి। సో మీషో కంపెనీలో ఏంటంటే అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు ఉపయోగపడే విధంగా చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్। లైక్ మనకి ఏంటంటే క్లాతింగ్, చాలా మంది అయితే క్లాతింగ్ సంబంధించి ఇష్టపడుతూ ఉంటారు, స్పెక్ట్స్ ఇటువంటి ఏవైతే మనకి ఉంటాయో, సో ఫ్యాషన్ ఐటమ్స్ అన్నమాట మొత్తం అన్ని కూడా మనకి మీషో కంపెనీలో అయితే అందుబాటులో అయితే ఉంటాయి। సో వీళ్ళకి సంబంధించి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళు కావాల్సి ఉంటుంది। అలాగే ఏంటంటే ఇక్కడ మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి చాలామంది ఇక్కడ మనకి నోటిఫికేషన్కి అయితే అప్లై చేస్తూ ఉంటారు కదా, ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ని అన్నింటినీ కూడా మనమైతే షార్ట్ లిస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద అయితే ఉంటుంది। దానికోసం ఇప్పుడే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు। ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా, పీజీ కంప్లీట్ చేసినా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ నుండి క్లియర్గా అయితే ఇచ్చారు। అంటే ఎవరైతే డిగ్రీ బీటెక్ ఫార్మసీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది। ఫ్రెషర్స్ క్యాన్ అప్లై అని చెప్పేసి ఇచ్చారు, ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు। అంతేకాకుండా మీకు ఎబిలిటీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ స్టేక్ హోల్డర్స్ అండ్ క్యాండిడేట్స్, సో ఇక్కడ మనకి క్యాండిడేట్స్ని అయితే మనం హైరింగ్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనమైతే చూస్తాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో అయితే మనం మంచిగా కమ్యూనికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ నుండి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు గైస్. యాజ్ ఎ హెచ్ఆర్ ఇంటర్న్ గా మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ చూసుకున్నట్లయితే యూ విల్ వర్క్ క్లోజ్లీ విత్ ద టీఏ టీమ్ అండ్ విల్ హెల్ప్ ఇన్ హ్యాండ్లింగ్ ద హైరింగ్ ప్రాసెస్ ఫర్ అవర్ మల్టిపుల్ వేకెన్సీస్. సో వీళ్ళ కంపెనీకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తూ ఉంటారు కదా, ఆ పర్టికులర్ ఏవైతే మనకి అప్లికేషన్స్ వస్తుంటాయి వాటిని అయితే మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేసి వాళ్ళని అయితే మీరు షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా కండక్ట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు। యూ విల్ ఆల్సో సపోర్ట్ ద టీమ్ ఇన్ ప్రిపేరింగ్ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ అని చెప్పేసి చెప్తున్నారు। వీళ్ళ యొక్క టీంతో పాటు మీరైతే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది, సో వాళ్ళకి సంబంధించినటువంటి డాష్ బోర్డ్స్ కావచ్చు, రిపోర్ట్స్ కావచ్చు మీరైతే ప్రిపేర్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ నుండి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు గైస్. అంతేకాకుండా మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏంటని చెప్పేసి చూస్తున్నట్లయితే కొలాబరేట్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్ త్రూ స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళకి సంబంధించి। సో ఎవరైతే క్యాండిడేట్స్ స్ట్రాంగ్గా ఉంటారో, అంటే వాళ్ళ రెజ్యూమ్ అనేది ప్రాపర్గా ఉంటుందో వాళ్ళని అయితే మనం సెలెక్ట్ చేస్తాము, వాళ్ళతో పాటు మనం కొలాబరేషన్ చేసి సో వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది। దీంతోపాటు షెడ్యూలింగ్ అండ్ కోఆర్డినేటింగ్ ఇంటర్వ్యూస్ ఫర్ క్యాండిడేట్స్ వైల్ ఎన్ష్యూరింగ్ గుడ్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏంటంటే మంచి మంచి క్యాండిడేట్స్ని అయితే మనం పిక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసి వాళ్ళని అయితే మనం షార్ట్ లిస్ట్ చేయాలి కాబట్టి ఇంటర్వ్యూస్ని అయితే మనం షెడ్యూలింగ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చారు। కోఆర్డినేటింగ్ ఫర్ ద ఎండ్ టు ఎండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్, వీళ్ళకి సంబంధించి ఎండ్ టు ఎండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా మనం అయితే నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నారు। మేనేజింగ్ విర్చువల్ ఇంటర్వ్యూ డ్రైవ్స్ అండ్ ఈవెంట్స్, అంటే ఏంటంటే ఆన్లైన్లో మీరు ఇంటర్వ్యూస్ని అయితే కండక్ట్ చేయాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు। దీంతోపాటు క్రియేటింగ్ జాబ్ పోస్ట్, ఇక్కడ మనకి naukri.com కావచ్చు, లింక్డ్ఇన్లో కావచ్చు, వీళ్ళ వెబ్సైట్లో కావచ్చు, కొత్త కొత్త జాబ్ పోస్టింగ్స్ కూడా మనమైతే పోస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది। అసిస్టింగ్ విత్ స్క్రీనింగ్ ఆఫ్ రెజ్యూమ్స్ అండ్ అప్లికేషన్స్ అని చెప్పేసి చెప్తున్నారు। సో క్యాండిడేట్స్కి సంబంధించిన అప్లికేషన్స్ కావచ్చు, రెజ్యూమ్స్ కావచ్చు మనమైతే స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది, అంటే సో పర్యవేక్షించి వాళ్ళనైతే మనం షార్ట్ లిస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది। అలాగే కమ్యూనికేటింగ్ ఎఫెక్టివ్ ఫీడ్బ్యాక్ టు ద క్యాండిడేట్స్, సో ఎవరైతే మంచిగా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకుని ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మనం మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళతో మనం కమ్యూనికేషన్ చేస్తూ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా మనమైతే నిర్వహించాల్సి అయితే ఉంటుంది। ఫైనల్గా రిపోర్ట్స్ అయితే ప్రిపేర్ చేసి డాష్ బోర్డ్లో అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు గైస్. దీనికి సంబంధించి మీకు సాలరీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి, అరౌండ్ మీకు 32,000 రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు। ఇందులో మనకి వర్క్ని బేస్ చేసుకుని మీకు పేమెంట్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఒక 700 నుంచి 1,000 రూపీస్ వరకు ఈజీగా మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు। మరి దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, కానీ మీకు
ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసి పోస్టులకు సంబంధించి ఎంపిక అయితే చేస్తారు. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను, లింక్ ఓపెన్ చేయండి. అప్లై నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేయడంతోనే మనకి ఈ విధంగా అయితే సో మీషోకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి సో మీరు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. వాళ్ళు అడుగుతున్నటువంటి స్కిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోదు, లైక్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ ఈ విధంగా మెన్షన్ చేయాలి. తర్వాత మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ అండ్ మీ యొక్క కరెంట్ కంపెనీ. ప్రస్తుతం మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే కనుక ఇవ్వచ్చు, లేదంటే కనుక సింపుల్గా ఎన్ఏ నాట్ అప్లికబుల్ అనేసి ఇచ్చేసేయండి, సరిపోతుంది. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు కాపీ పేస్ట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమీ లేని పక్షంలో వాటిని అయితే స్కిప్ చేసేయండి, మ్యాండేటరీ అయితే కాదు. తర్వాత ఇక్కడ మనకి కవర్ లెటర్ అయితే అడుగుతుంది, ఇది కూడా మనకి మ్యాండేటరీ అయితే కాదనమాట. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఫార్మాట్ ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసుకుని మీ డీటెయిల్స్తో కవర్ లెటర్ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రాపర్గా అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి మనకి పాపప్ కూడా రావడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్టెడ్ పీపుల్ అందరికీ కూడా వాళ్ళే మీకు మెయిల్స్ అయితే పంపిస్తారు. సో షార్ట్ లిస్టెడ్ పీపుల్ అందరికీ కూడా ఖచ్చితంగా మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఇంగ్లీష్లోనే మీకు మొత్తం ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, రిప్లైస్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.